Hi friends, welcome to our channel. Iroju video lo tomato pachadi tayari vidhanam chuddam. Ee process lo manam tomato pachadi prepare chesamante ento tasty ga untundi. Okay friends, tomato pachadi kavalsina padarthalu chuddam. Tomatoalu 1/2 kilo. Chintapandu 100 grams. Oil 100 gramulu. Karam 1/2 cup. Uppu 1/2 cup. వెల్లుల్లి 2 పాయలు మెంతులు 3 టేబుల్ స్పూన్స్ ఆవాలు 3 టేబుల్ స్పూన్స్ పసుపు 1 టేబుల్ స్పూన్ ఓకే ఫ్రెండ్స్ టొమాటో పచ్చడి తయారీ విధానం చూద్దాం 1/2 కిలో అంటే ఇంట్లో మనం ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ తీసుకుందాం ఈ వాటర్ లో టొమాటోలు వేసి శుభ్రంగా క్లీన్ చేసుకుందాం ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఈ టొమాటోలకి వాటర్ లేకుండా క్లీన్ చేద్దాం ఈ టొమాటోలను ఒక గంట ఎండలో ఆరబెడదాం ఎండలో ఒక గంట ఆరబెట్టుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకుందాం కట్ చేసిన పీసెస్ ని ఇలా జాడీలో వేసుకుందాం ఈ టొమాటో పీసెస్ లో పసుపు వేసుకుందాం ఉప్పు కూడా వేసుకుందాం పసుపు ఉప్పు ముక్కలకు బాగా పట్టే విధంగా మిక్స్ చేద్దాం ఇప్పుడు ఈ జాడి పైన ఒక కాటన్ క్లాత్ వేసి దారంతో బాగా టైట్ గా కట్టుకుందాం దీనిని ఇలా మనం 3 రోజులు స్టోర్ చేసుకోవాలి ఈ టొమాటో పచ్చడికి 3 రోజుల తర్వాత క్లాత్ ని రిమూవ్ చేసుకోవాలి ముక్కలు బాగా ఊరిని ఈ ముక్కల్ని వాటర్ లేకుండా ఇలా గట్టిగా పిండాలి బాగా పిండిన తర్వాత ఈ ముక్కలను ఎండలో ఎండబెట్టుకోవాలి వీటిని బాగా ఎండేలాగా ఎండబెట్టుకోవాలి ముక్కలు తీసిన తర్వాత ఉండే ఈ టొమాటో రసంలో చింతపండు వేసుకుందాం టొమాటో ముక్కలు ఎండేంత వరకు దీనిని ఇలా స్టోర్ చేసుకుందాం మనం ఎండబెట్టిన టొమాటో ముక్కలు బాగా ఎండాయి ఇప్పుడు మనం ఆవాలు మెంతులు ఫ్రై చేసి పౌడర్ ప్రిపేర్ చేసుకుందాం
స్టవ్ లో ఫ్లేమ్లో ఉంచి ఈ మెంతులు మనం ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మెంతులు ఫ్రై అయిని వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాం. అదే బాండిలో ఆవాలు వేసి ఫ్రై చేసుకుందాం. స్టవ్ లో ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేయాలి. వీటిని మనం ఒక 2 నిమిషాలు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఆవాలు ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఈ పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఆవాలు పౌడర్ చేసుకుందాం. ఈ ఆవాల పౌడర్ కూడా ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఎండిన ఈ టమాటో ముక్కల్ని పౌడర్ చేసుకుందాం. ఈ టొమాటో పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు మనం జాడీకి కట్టిన క్లాత్ని రిమూవ్ చేద్దాం. టొమాటో రసంలో చింతపండు బాగా నానింది. ఈ టొమాటో రసంని జారులో వేసుకుందాం. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న టొమాటో పౌడర్ వేసుకుందాం. దీనిని మిక్సీ వేద్దాం. ఈ పేస్ట్లో మనం రెడీ చేసి పెట్టుకున్న మెంతుపిండి వేసుకుందాం. అలాగే ఆవపిండి కూడా వేసుకుందాం. కారం వేసుకుందాం. ఈ పౌడర్స్ బాగా మిక్స్ అయ్యేలా మిక్సీ పడదాం. ఇప్పుడు వెల్లుల్లి వేసుకుందాం. ఈ టొమాటో పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు బాండి తీసుకొని ఆయిల్ వేసుకుందాం. ఈ ఆయిల్లో వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాం. ఈ వెల్లుల్లి రెబ్బలు ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేద్దాం. వెల్లుల్లి రెబ్బలు ఫ్రై అయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఈ ఆయిల్ని మనం ప్యాన్ కింద ఆరబెడదాం. ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు మనం చట్నీ తాలింపులో వేసామంటే ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోలేము, మనము నిలువ ఉండదు. సో ఆయిల్ బాగా చల్లారిన తర్వాత తాలింపులో చట్నీ మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ చల్లారిన తర్వాత టమాటో చట్నీ వేసుకుందాం. ఈ ఆయిల్ అంతా బాగా మిక్స్ అయ్యేలా మిక్స్ చేద్దాం. టమాటో పచ్చడి రెడీ. ఓకే ఫ్రెండ్స్, మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.